పరలోకపుతండి కరుణ మహోన్నతుల సమర్థనాన అయాని సన్నిధిలో నా తండ్రి ఇంతవరకు మేము విన్న శ్రేష్ఠమైన అయా ఆత్మీయమైనటువంటి వందనాన్ని బట్టి స్తోత్రాలు అయా ఈ బాప్తిస కార్యక్రమం ప్రాముఖ్యంగా నీవు నా తండ్రి నిశ్చయించి అయా ఈ దినానికి మమ్మల్ని అందరిని కూడా సంఘంగా సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయా మా ఆత్మీయ తండ్రి గారి నానా అయా పరలోకపు అనుమతితో నీవే నాన్న ఆత్మశక్తితో నింపి నడిపించిన నీ కృపను బట్టి అయా కుమార్తె నా తండ్రి అయా పాప హదస్థాన్ని బట్టి స్తోత్రాలు నాయనా అయా బిడ్డకు మీరు ఇచ్చినటువంటి గొప్ప తీర్మానాన్ని బట్టి స్తోత్రాలయ్యా నీ నామానికి మహిమ కలుగునట్లుగా అయ్యా బిడ్డ అయ్యా ఇంతవరకు కూడా నీ నామకీర్తి కంత మహిమార్థమై బిడ్డ జీవిస్తూ ఉంది ఇంకను కూడా అత్యధికంగా జీవించేటువంటి రీతిగా ఓ నీ ఆత్మాభిషేకంతో బిడ్డను నింపి నడిపించమని ఈ యొక్క నా తండ్రి బాప్తిస్మపు కార్యక్రమం అంతా నీ నమ్మకమైన హస్తాలకు సమర్పిస్తూ గడతా మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ పరలోకం సైతం ఆనందించి సంతోషించే గొప్ప ధన్యతను ఈ దినానికి ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రాలు ఆరోపిస్తూ ఈ మనోడు త్వరలో రానైన నజరేయుడైన యేసునామమున ప్రార్థించి పొంది వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ 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 క్రీస్తునందు ప్రియమైన వారలారా సంగమా నజరేయుడైన యేసు నామములో ఈ యొక్క పునరుద్ధరణ దినము ఈ విధంగా ఈ నీటి ద్వారా బాప్తిస్మము కార్యక్రమాన్ని దేవుడు మన ముందు ఉంచినాడు. ఈ బాప్తిస్మం గురించి మీతో నేను ముఖాముఖిగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, కొన్ని సంవత్సరాల క్రితం అనగా 2019 సంవత్సరాల క్రితము మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఆయన జన్మించి మరి కన్నిక మరియ గర్భములో కుమారుడిగా జన్మించినటువంటి ప్రభువు ఆయన పాపము లేని వాడిగా జన్మించినాడు. పరమ తండ్రి కుమారుడిగా జన్మించి మరి పాపము లేని వాడిగా జీవించి మరి సర్వలోకానికి సువార్త చెప్పాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది బాప్తీసం పొందండి. బాప్తీసం ఎందుకు? సంఘ సభ్యత్వం కోసమో, ఏదైనా ఆధిక్యత కోసమో, వివాహం కోసమో, ఏదైనా బహుమతుల కోసమో కాదు, కానీ పరలోక రాజ్య అర్హత కొరకు బాప్తీసం. హల్లెలూయా. పరలోక రాజ్య అర్హత కొరకు బాప్తీసం పొందమని ప్రభుకు ముందే బాప్తీసం ఇచ్చి యోహాను ప్రకటిస్తూ వచ్చాడు. మరి ప్రకటన విన్న అందుకున్నటువంటి కొంతమంది జ్ఞానులు శాస్త్రులు పరిశీలు బాప్తిసంకి వచ్చినప్పుడు తొందరపడి వారిని బాప్తిసం తీసుకోవడానికి అంగీకరించని యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా ఆగమని చెప్పాడు. రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇదిగో బాప్తిసం పొందుతున్నారు, ఇక నుండి మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. బాప్తిసం పొందినంత మాత్రాన సరిపోదు. ఆ బాప్తిసం పొందిన నీవు నీ పాత జీవితానికి పాతి పెట్టబడబోతున్నావు. నీవు పుట్టినప్పటి నుంచి నేటి వరకు జన్మించి జీవించినటువంటి జీవితము పాతి పెట్టబడబోతుంది. ఇక ఆ జీవితము మరుగు చేయబడుతుంది, కనుమరుగైపోతుంది, మరవబడుతుంది. ఇక అక్కడి నుంచి పైకి లేస్తున్న నీవు నూతన సృష్టి.
క్రీస్తునందు క్రీస్తును ధరించుకొని పైకి లేస్తున్నా నీవు పాతవి గతించాలా. ఇక్కడి నుంచి అన్ని నీలో క్రీస్తు స్వభావాలు రావాల. పరిసంబంధమైనటువంటి ఆ యొక్క ఆలోచనలు ఉండాల. నూతనమైనటువంటి క్రియలు నీలో ఉద్భవించాల. ఇదండి బాప్తీసం. నీ పాత క్రియలకు పాత జీవితానికి పాత పెట్టబడి నీటి మూలంగా నువ్వు కొత్తగా జన్మించాలన్నది బాప్తీసం యొక్క కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని యోహో నుంచి ప్రారంభించిన ప్రభు తన సేవలో ఉన్నప్పుడు కూడా బాప్తీసాలు ఇచ్చినాడు. మరి ప్రభువారు ఈ లోకంలో మన కొరకు మరణించాడు. మన పాపాల కొరకు ఆయన సిలువమానుపై రక్తం కార్చాడు. ఆయన తుది రక్తము కొరకు విడిచిపెట్టాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. కనుక ప్రభు రక్తము పారుతుంది, ప్రభు రక్తము ప్రవహిస్తుంది. ఎవరికి ఈ రక్తములో పాలు పొందాలంటే మొదట నీటి మూలంగా బాప్తిసం పొందిన వారికి. నీటి మూలంగా బాప్తిసం పొంది దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉంటే అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము నిన్ను పరిశుద్ధునిగా పవిత్రునిగా చేస్తుంది. తద్వారా మోక్షానికి నువ్వు అర్హుడు అవుతావు. తద్వారా పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చి పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు. నీటి మూలంగా బాప్తిసం పొందిన మీరు తరువాత పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన తర్వాత నిన్ను క్రీస్తు స్వరూపంలో మార్చుకుని నిత్యరాజ్యానికి అర్హుడుగా దేవుడు మార్చుకుంటాడు. ఆయన శిలువమానుపై మరణించి రక్తం కార్చి సమాధి చేయబడి చెప్పిన రీతిగా మూడో రోజు తిరిగి లేచినాడు. తిరిగి లేచి అనేక మందికి జనాలకి కనిపించుకున్న దేవుడు ఆయన ఆరోహణమై వెళ్తూ, నేను వెళ్తూ ఉన్నాను, పరలోకంలో మీ కొరకు స్థలాలు సిద్ధపరిచి తిరిగి వస్తాను, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష ఉంది. ఇంకా నమ్మకం ఉన్నావా? ఇంకా దేవుడు నీ కొరకు వచ్చాడని, ఇంకా నీ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడని, దేవుడు ఈ లోకంలో నీ కొరకు మరణించాడని, ఆయన నీ కొరకు రాబోతున్నాడని ఇంకా నమ్మకుండా ఉన్నావా? ఇంకా బాప్తీసం పొందకుండా ఉన్నావా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ ఈ దినం గడిస్తే మళ్ళీ నీకు గిణం లేకపోవచ్చేమో. కాబట్టి ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఈరోజు నిన్ను ప్రేరేపిస్తే ఖచ్చితంగా నువ్వు బాప్తీసం పొందు. దేవుడు నిన్ను దీవించునుగాక. మరి ప్రియులారా, బాప్తీసం పొందమని ప్రభు చెప్పిన మాట సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు మరి నమ్మి బాప్తీసం పొందు వాడు రక్షింపబడతాడు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడతాడు. మరి ఈరోజు బాప్తీసం పొందిన బిడ్డలు ప్రభు అయిన యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నా కొరకు మరణించాడని, ఆయన తిరిగి లేచాడని, నా కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడని, మళ్ళీ నా దగ్గర నా కొరకు రాబోతున్నాడు, నేను నమ్మి బాప్తీసం పొంది ఉన్నాను కనుక ఆయన నన్ను తీసుకెళ్ళి నిత్యరాజ్యంలో చేర్చుకుంటాడని నమ్మాలి. అలా నమ్మి యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మి, యేసుక్రీస్తు రక్షకుడని నమ్మి బాప్తీసం పొందాలి. అలా ఈరోజు బాప్తీసం పొంది మోక్షానికి అర్హులుగా మారాలనుకున్న వాళ్ళు నిశ్చయముగా పిలుపు ఉంది కనుక మీరు బయలుదేరి రావచ్చు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పదస్థా చేసి ఈ బాప్తీసము ఎందుకు తీసుకుంటున్నావు? యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి పరలోక రాజ్యానికి వాసరాలుగా ఉండడానికి, పరలోక రాజ్యానికి వాసరాలుగా ఉండడానికి బాప్తీసం తీసుకుంటున్నాం. ఈ బాప్తీసం తీసుకోవడానికి నీకు అర్హత ఏంటి? ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఫిలిప్పుకి నపాంసకుడు చెప్పినటువంటి ఒక వాక్యము, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నాను అన్నాడు.
అప్పుడు పిలుపు నపంసకుడికి బాప్తిస్మ ఇచ్చి పిలుపు దారిన పిలుపు వెళ్ళిపోయాడు, నపంసకుడు దారిన నపంసకుడు వెళ్ళిపోయాడు. ఈమె కూడా అదే వాక్యాన్ని బేస్ చేసుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను. అంతేనండి, హల్లెలూయా హల్లెలూయా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన కన్యక గర్భములో జన్మించి పాపము లేనివాడిగా జీవించి నీ పాపాల కొరకు నా పాపాల కొరకు ఆయన సిలువ మారునపై మరణించి రక్తమంతా కార్చి మరి ఆయన మరణించి మూడో రోజు తిరిగి లేచినాడని, మరి ఆయన వెళ్తూ నేను తిరిగి వస్తాను, నేనున్న చోట మీరున్న లాగున మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడని, నీ కొరకు నా కొరకు ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడని, ఒకరోజు ఆయన రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు నువ్వు చనిపోయినను బ్రతుకున్నను ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని తీసుకువెళ్ళి నిత్యరాజ్యంలో ఉంచుకుంటాడని నమ్ముచున్నావా? ఆయన రక్తం ఉన్నది, ఆయన ఆత్మ ఉన్నది, ఆయన వాక్యం ఉన్నది. ఆయన రక్తము చేత నీ పాపాలు కడగబడతాయని, ఆయన ఆత్మ చేత నువ్వు శుద్ధీకరించబడతావని, ఆయన వాక్యం ద్వారా నిన్ను ఉదకస్నానం చేసుకుంటాడని నమ్మి బాప్తిస్మం పొందుతున్నావా? క్రీస్తు వలె బ్రతకడానికి, క్రీస్తుని లోకానికి చూపించడానికి, క్రీస్తు వలె క్రీస్తుకి ఈ ఆత్మ దేహము శరీరం సజీవ యాగంగా సమర్పించడానికి నువ్వు బాప్తిస్మం పొందుతున్నావా? ఇక్కడి నుంచి క్రీస్తు సాధనముగా, క్రీస్తు బిడ్డగా, క్రీస్తు రాజ్యానికి వారసురాలుగా, క్రీస్తు సాక్షిగా సంఘం ఎదుట సమాజం ఎదుట మంచి సాక్ష్యము కలిగి పరిశుద్ధత కలిగి దేవుణ్ణి మహింపరిచే కార్యాలే కానీ వ్యర్థమైన కార్యాలన్నీ విడిచిపెట్టి నేను జీవిస్తానని ప్రమాణం చేస్తున్నావా? ఆమేన్. సంఘం ఎదుట సేవకులు ఎదుట ఈ ప్రమాణం చేసావు గనక దేవదూతలు తుమ్మి చూస్తున్నారు. మరి ఈ ప్రమాణం ప్రకారంగా నువ్వు జీవించుదువు గాక. మరి ఈ బాప్తిసము నీ ఇష్ట ప్రకారంగానే నీ మనస్పూర్వకంగా తీసుకుంటున్నావా? ఇక్కడ ఉన్న వారు ఎవరన్నా బలవంతం చేస్తే తీసుకుంటున్నావా? ఏమండి, ఎవరన్నా బలవంతం చేశారా? లేదు. నిశ్చయముగా నువ్వు నమ్మి బాప్తిసం పొందున్నావు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. మరి ప్రభువారు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి మన ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్ముని యొక్క నామములోనికి నేను బాప్తిసం ఇస్తున్నా. సుబ్బమ్మ సుబ్బమ్మ, ఈ బాప్తిసము దేవుని రాజ్యం కొరకు, మోక్షము కొరకు, ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి ఇక్కడి నుంచి ప్రభువు నాకు రక్షకుడు, నా తండ్రి, నా దేవుడు, ఆయన ఒక్కడే నా హృదయంలో దేవుడు చనిపోయేంత వరకు అని నమ్మి బాప్తిసం పొందుతున్నావా? ప్రభు ఈ లోకానికి మరి కన్యక గర్భంలో పుట్టాడని, స్త్రీ పురుషులు కలుసుకోకుండా కన్యక గర్భంలో పుట్టి పరిశుద్ధుడు ఆయన. ఈ లోకంలో ఇంకెవరు పరిశుద్ధులుగా లేరు. ఒక యేసు ప్రభువే పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధమైన మాటలు చెప్పాడు, మోక్షరాజ్యం ఉందని చెప్పాడు, మానవ జీవితం కొంతకాలమని చెప్పాడు, అది 100 సంవత్సరాలైనా గతిస్తుంది, మోక్షరాజ్యం శాశ్వతము. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే పాపాలు శుద్ధి చేయబడాలి. మరి ఎవరి వల్ల పాపాలు శుద్ధి చేయబడవు కనుక దేవుడే తన సొంత రక్తాన్ని సిలువ మానుపై నీ కొరకు నా కొరకు కార్చి ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. నమ్ముతున్నావా? మరి ఆ ప్రభు ఆకాశమందుకి వెళ్ళిపోయి అక్కడ నీ కొరకు స్థలాలు సిద్ధపరిచి నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు. నమ్ముతున్నావా? ప్రతి బాధలో, ప్రతి విధములో, ప్రతి కష్టంలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. నమ్ముతున్నావా? మరి ఆ ప్రభువే నువ్వు బ్రతుకున్నాను చనిపోయినాను
ఆయన ఒక రోజు రాబోతున్నాడు. వచ్చిన రోజు నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను మరొక ఆయనతో కూడా కొనిపోయి ఆయనతో యుగాలు యుగాలు ఉంచుకుంటాడని నమ్ముతున్నావా? నమ్మి ఈ బాప్తిసం పొందుతున్నావు. హల్లెలూయా. ప్రభువైన యేసుని నీ హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఇక మొదలుకొని ఆయన్నే ప్రభువుగా స్వీకరించావా? ఆమేన్. ప్రభు రక్షకుడు ఆయన నీ కొరకు రాబోతున్నాడని నమ్ముతున్నావు. ఇది మొదలుకొని పాత జీవితాన్ని పాతిపెట్టి ఇక పాత ఆలోచనలు పాత కోరికలు పాతమైనన్ని కూడా వదిలిపెట్టి నేను కొత్తగా జన్మించాను. పాత సుబ్బమ్మ చనిపోయింది, ఇక సుబ్బమ్మ లేదు, ఇక ఉన్నది క్రీస్తు బిడ్డ అని నమ్మి ఎంతమంది ఇదుట సాక్ష్యం ఇచ్చిన నీవు నమ్మకమైన సాక్షిగా దేవుడికి కొనసాగు. దేవుడు ఆయన ఒకరోజు నిన్ను ఈ లోకంలో క్షేమంగా ఆరోగ్యంగా దీర్ఘాయుష్మంతులకు వర్ధిల చేసి ఒకరోజు నిన్ను ఆయన మోక్షరాజ్యంలో చేర్చును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి సుబ్బమ్మ ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ప్రభు వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి ఆమేన్. ప్రభు నాకు ఇచ్చిన అధికారం బట్టి ప్రభు అయిన యేసు నామములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామములోనికి కృపామేరీ ఆమేన్. కృపామేరీనికి నేను బాప్తిసం ఇచ్చి ఉన్నాను. మరి ఇవ్వబడినటువంటి బాప్తిసాల నిమిత్తము ప్రభు నామ మహింపరచబడే విధంగా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈ ఇరువురు బాప్తిసం ద్వారా పరలోకంలో దేవదూతలు పండుగ చేసుకునే విధంగా స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నిశ్చయముగా ఈరోజు బాప్తిసం పొందిన బిడ్డల్ని దేవుడు తన యొక్క కౌగిలిలో హస్తములో దాచి కాచి ఈ లోకంలో ఆయన సాక్షిగా నిలబెట్టి వారి ద్వారా ఆయన నామాన్ని మహిమపరచుకుంటూ ఆయన చిత్తమ జీవితంలో జరిగించి ఆ నిత్యరాజ్యానికి వీరిని అర్హులుగా మార్చి నిత్యముగా పరలోక వాసులుగా మనతో కూడా వారిని దేవుడు నిలబెట్టునుగాక. అట్టి కృప దేవుడు వారికి దయచేసే విధంగా స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇక దైవజనుడి యొక్క చేతుల ద్వారా ప్రభు వారి కార్యాలు చేస్తుండగా మరి నీళ్లు కూడా ప్రభు సన్నిధిలో ఉండగా ఇంకా అనేక మంది ప్రదేశంలో బాప్తిసం పొందే విధంగా స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. చివరి ప్రార్థన ప్రార్థన చివరి ప్రార్థన మహేష్ శర్మ. చివరి ప్రార్థన ఎవరు చేస్తారు? నేను చేస్తావా? పరిశుద్ధుడ పరిశుద్ధుడ వేలాది దూతలతో కనియాడబడుచున్న నా తండ్రి నాయన నీకు ఏలాది వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ దినం మాకెంతో సంతోషకరముగా ఇచ్చిన దేవా, ఈ సంతోషమునికి ఏలాది వందనాలు స్తోత్రాలు అయ్యా. ఇదే విధంగా నీ పరిలోకము నుండి దూతలు కూడా ఆనందించి పరమజించి మరి పండుగ కాను ఏడుకగా జరుగుతున్న అందులో కానీ కృతజ్ఞతాశ్రుతులు స్తోత్రాలు నాయన. అయ్యా ఏవి ఎరిగిన తెలియని బిడ్డ పసిబిడ్డ ఈ దినము నీ గురించి తెలుసుకొని నాయన రక్షణలోకి నడిపించిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అదే విధంగా మరి ఇంకొక బిడ్డను కూడా బాప్టిస్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతాశ్రుతులు స్తోత్రాలు నాయన. ఇద్దరి నాయన ఏ సోదరు ఏది అంటుకున్నా బిడ్డను రక్షించి కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరచుదువు కావాలని నీ సాక్షులుగా జీవించుదురుగాక. నిత్యము నిన్ను ఆరాధించుకుంటూ గొప్ప సాక్షులుగా నీ అందరు నిధుల నిలబడులాగా సాయం చేయనైనా. అదే విధంగా నా తండ్రి తీసుకున్న ఇద్దరితో బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. మరి తీసుకోవాల్సిన బిడ్డలు అనేక బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా వాళ్ళు కూడా ముందుకు నడిపించు నాయన, రాబోయే దినంలో నాయన నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. అదే విధంగా నా తండ్రి మరి ఎంతో శ్రేష్టమైన దినము దినము మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మరి తీసుకున్న ఇద్దరు బిడ్డలు నీ రెక్కల కింద కాచి కాపాడమని. అదే విధంగా అయ్యా నీ కుమారుడైన దైజనుకుడు బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. మరి అనేక బాప్టిస్టులు ఇస్తున్నందుకు కానీ కృతజ్ఞతాశ్రుతులు చెల్లించుకుంటూ ఇచ్చిన బిడ్డలను బట్టి పోవాల్సిన అందరిని బట్టి నీకు వేలాది స్తుతులు చేతులు చెల్లించుకుంటూ ఈ చిన్న పరిధిలో తప్పులే ఉన్నట్టు దయతో క్షమించమని ఏసే అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం ప్రియపల్లకు తండ్రి. పరమ తండ్రి ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి నడిపింపు నిత్య తోడ్పాటు ప్రాప్తి సంబంధించిన ఇద్దరు బిడ్డలకు వారి యొక్క ఆత్మీయ జీవితాలకు ఎదుగుదలకు నిత్యరాజ్య ప్రాప్తి చేరి వచ్చిన సంగమునకు సంగతులకు సేవకులకు నిత్యముగా ప్రభు కృప తోడై ఉండి దీవించి ఆశీలించి సంరక్షించి ఆత్మీయంగా ఎదిగించి క్రీస్తు స్వారూప్యం అనుగ్రహించి క్రీస్తు రాజ్యానికి మనందరినీ అర్హులుగా మార్చునుగాక.